హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనము వెల్లుల్లి కారం తయారు చేద్దాము. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలో చూద్దాము. జీలకర్ర 1 టీ స్పూన్, వెల్లుల్లి 1 గడ్డ, కారం 1 టీ స్పూను, ఉప్పు 1 టీ స్పూను, కారము 2 టీ స్పూన్స్. ఈ కారం అనేది మేము డైరెక్ట్గా ఓన్లీ ఎండిమిర్చి కాకుండా వీటిల్లో మేము మసాలా వేసి పట్టించుకున్న కారం అండి. ఇలా అయితేనే బాగుంటుంది కారము టేస్ట్గా. ఇది ఎలా తయారు చేయాలో ఇప్పుడు చెప్తాను, చూద్దాం రండి. ఫస్ట్ మనం జీలకర్ర వేసుకున్నాం. జీలకర్ర వేయించింది కాదండి, ఇది డైరెక్ట్గా వేసుకున్నాము. జీలకర్ర వేయించింది అయితే స్మెల్ పోయి అంత టేస్ట్ ఉండదు అన్నమాట. అందుకని జీలకర్ర పచ్చిగా ఉన్నప్పుడే మనం దంచుకొని వేసుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా జీలకర్ర పౌడరు మెత్తగా అవ్వాలి. తర్వాత మనము వెల్లుల్లి వేస్తే వెల్లుల్లి కూడా ఇలా మెత్తగా తర్వాత సాల్ట్ సాల్ట్ ఇది మొత్తం కలిపి మెత్తగా చేసుకోవాలి. కాబట్టి ఇలా మెత్తగా చేసి తర్వాత మనం కారం మొత్తము వేసుకోవాలి. వేసి మొత్తం కలుపుకొని కారము వెల్లుల్లి జీలకర్ర మొత్తం కలిసిపోయి కొంచెం చెమ్మ చెమ్మగా ఉంటుంది. అలా వచ్చిందాక మనం 2 నిమిషాలు దంచి కారం వేసుకున్నాం. ఇలా మెత్తగా దంచుకొని ప్లేట్లోకి తీసుకున్నాము. సరిపోతుంది, చాలా బాగుంటుందండి. ఇలా ట్రై చేసి చూడండి. మళ్ళీ చేసుకుంటాను ఇదంతా. ఇప్పుడు పోపు వేసుకున్నామండి. 2 టీ స్పూన్స్ ఆయిల్, కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు అంటే పుట్నాల పప్పు, ఆవాలు, జీలకర్ర అన్నీ కలిపి తిప్పేదా. ఇప్పుడు పోపు దీన్ని స్లేగేయండి. ఇప్పుడు 3 వెల్లుల్లి రెబ్బలు, 2 కరివేపాకు. ఇదంతా వేగిపోయిన తర్వాత ఇప్పుడు మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లి కారాన్ని దీంట్లో వేసేద్దాం. అప్పుడు చూడండి అసలు వేస్తుంటే ఎంత స్మెల్ వస్తుందో. ఇలా మీరు కానీ చేసి
ట్రై చేశారంటే వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ఇలా ఖచ్చితంగా చేసి చూడండి ఎలా ఉంటుందో చెప్పండి. అయిపోయిందండి, ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి వేడివేడి అన్నంలోకి సర్వ్ చేసుకుందాం. ఇలా అయిపోయిందండి వెల్లుల్లి కారము. ఇప్పుడు వేడివేడి అన్నంలోకి ఈ కారం వేసుకొని ఎలా ఉందో టేస్ట్ చేసి చూద్దాం. ఇప్పుడు ఈ వేడివేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకొని ట్రై చేస్తే చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేసి మీరు కూడా చూడండి. చూడండి, చూస్తుంటేనే ఎలా ఉందో నూరు పోతుంది కదా. ఖచ్చితంగా ట్రై చేయండి. బాయ్ అండి.